ఎవ్రీ వన్ నేను మీ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీ వన్ నేస్ టు ఇంగ్ వెల్ మనం ప్రతిరోజు మన డైలీ కాన్వర్జేషన్స్లో చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని యూస్ చేస్తూనే ఉంటాం కదా లైక్ కుదురుతుందా లేదా ఖాళీగా కూర్చోకు ఏదైనా పర్లేదు ఇలాంటివి సో ఈరోజు వీడియోలో వీటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా చూసేద్దాం మీరైతే వీడియోని చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా టింగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని టూ క్వశ్చన్స్ అడిగాను కదా వాటిలో ఫస్ట్ వన్ ఇస్ బ్రహ్మచారిణి పెళ్ళికని అమ్మాయిలను ఈ విధంగా అంటూ ఉంటారు కదా అయితే వీళ్ళని ఇంగ్లీష్లో స్పిన్స్టర్ స్పిన్స్టర్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ముందు డబ్బులు ఉన్నాయో లేవో చెప్పు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఫస్ట్ టెల్ మీ వెదర్ యూ హ్యావ్ మనీ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే టూ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిలో ఫస్ట్ వన్ ఇస్ తప్పించుకోకు లేదా నువ్వు తప్పించుకోకు దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ టు బీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నువ్వు ఎక్కువ మాట్లాడకు కూర్చో ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వన్ ఇయర్స్ కుదురుతుందా లేదా ఇది చాలా కాన్వర్జేషన్స్లోనే అంటూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం అంటే కుదురుతుందా లేదా లేదా సాధ్యమవుతుందా లేదా లేదా వీలు పడుతుందా లేదా అని అదే విల్ ఇట్ హ్యాపన్ ఆర్ నాట్ అంటే అది జరుగుతుందా లేదా అని నా ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు డూ సో మచ్ వర్క్ అట్ దిస్ టైమ్ సో ఐ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు డూ సో మచ్ వర్క్ అట్ దిస్ టైమ్ సో ఐ డూ ఇట్ ఇన్ ద మార్నింగ్ అంటే ఈ టైంలో ఇంత ఎక్కువ వర్క్ చేయడం అస్సలు కుదరదు అందుకే నేను మార్నింగ్ లేదా రేపు ఉదయం చేస్తాను అని నా ది సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ వుడ్ ఇట్ బీ పాసిబుల్ ఫర్ ఈదర్ ఆఫ్ యూ టు కమ్ విత్ మీ వుడ్ ఇట్ బీ పాసిబుల్ ఫర్ ఈదర్ ఆఫ్ యూ టు కమ్ విత్ మీ అంటే మీ ఇద్దరిలో ఎవరికైనా నాతో రావడం కుదురుతుందా లేదా నాతో రావడం సాధ్యమవుతుందా అని నా ది సెకండ్ వన్ ఇయర్స్ ఖాళీగా కూర్చోకు ఇదైతే చాలా సిచ్యువేషన్స్లోనే అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సిట్ ఐడల్ డోంట్ సిట్ ఐడల్ ఈ విధంగా చెప్తాం సిట్టింగ్ ఐడిల్ అంటే ఖాళీగా కూర్చోవటం అని దీనికి సంబంధించిన టూ ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ ఐడల్ లైక్ దాట్ యూ వోంట్ బీ ఏబుల్ టు డూ ఎనీథింగ్ లెటర్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ ఐడల్ లైక్ దాట్ యూ ఓన్ బీ ఏబుల్ టు డ్యూ ఎనీథింగ్ లేటర్ అంటే నువ్వు గనక ఖాళీగా కూర్చోవడం అనే అలవాటు చేసుకున్నట్లయితే తర్వాత నువ్వు ఏ పనిని చేయలేవు అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ టూ ఇస్ ఐ బికేమ్ వెరీ లేజీ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ ఐడల్ ఐ బికేమ్ వెరీ లేజీ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్ ఆఫ్ సిట్టింగ్ ఐడల్ అంటే నేను ఖాళీగా కూర్చోవడం అనే అలవాటు వల్ల చాలా బద్దకస్తుడిగా లేదా చాలా బద్దకస్తురాలిగా తయారయ్యాను అని నా ది థర్డ్ వన్ ఇయర్స్ దుమ్ము దులిపింది ఇది కూడా చాలా సర్లే అంటూ ఉంటారు కదా అయితే దీన్ని లేవు షీ డాస్టెడ్ షీ డాస్టెడ్ ఈ విధంగా చెప్తాం డస్టింగ్ అంటే దుమ్ము దులపడం అని అదే షీ డస్టెడ్ హర్సెల్ఫ్ ఆఫ్ అంటే ఆమె దుమ్ము దులిపేసింది అని ఈ సెంటెన్స్ని ఎవరైనా ఏదైనా పనిని చాలా బాగా చేసినప్పుడు అంటూ ఉంటాం నా ద ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఇస్ ఇట్ లుక్స్ వెరీ క్లీన్ బికాస్ ఆల్ ద డస్ట్ ఈస్ స్వెప్ట్ అవే హియర్ ఆర్ ఇట్ లుక్స్ వెరీ క్లీన్ బకాజ్ ఆల్ ద డస్ట్ ఈస్ బీయింగ్ స్వెప్ట్ అవే హియర్ అంటే ఇక్కడ ఉన్న దుమ్మంతా దులిపేయడం వల్ల ఇది చాలా శుభ్రంగా కనిపిస్తోంది లేదా ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్

I have earned this job very hard I have earned this job very hard ante nenu e job ni ledha udyoga udyoganni chala sampadinchanu ani earning ante sampadinchadam money. another example of this sentence is like you we are not a rich family we have to work hard to achieve anything like you we are not a rich family వి హ్యావ్ టు వర్క్ హార్డ్ టు అచీవ్ ఎనీథింగ్ అంటే మీలాగా మాది డబ్బులున్న కుటుంబం కాదు మేము ఏదైనా సాధించాలంటే లేదా ఏదైనా చేయాలంటే కష్టపడి పని చేయాల్సిందే అని నా ద ఫిఫ్త్ వన్ ఇయర్స్ ఇలా అయితే కష్టం ఇది కూడా చాలా చాలాసార్లు అంటూ ఉంటారు కదా సో దీన్ని ఇంగ్లీష్ లేవు ఇఫ్ దిస్ ఈస్ ది కేస్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఇఫ్ దిస్ ఈస్ ద కేస్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఈ విధంగా చెప్తాం అంటే ఇదే జరిగినట్లయితే లేదా ఇలాగే ఉన్నట్లయితే చాలా కష్టం అని లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఇఫ్ యూ సెట్ ఐడిల్ లైక్ దిస్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఇఫ్ యూ సెట్ ఐడిల్ లైక్ దిస్ అంటే నువ్వు గనక ఇలాగే ఖాళీగా కూర్చున్నట్లయితే మనకి చాలా కష్టంగా ఉంటుంది అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ నెబటివ్ ఈజ్

ఇస్ there another వే ఇస్ there another వే ఈ విధంగా అడుగుతాం అనదర్ వే అంటే వేరే దారి అని దీనికి సంబంధించిన టూ ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అదర్ వే అదర్ దాన్ దిస్ దెన్ టెల్ మీ ఇమీడియేట్లీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ అదర్ వే అదర్ దాన్ దిస్ దెన్ టెల్ మీ ఇమీడియేట్లీ అంటే ఈ దారి కాకుండా ఇంకో దారి ఏదైనా ఉన్నట్లయితే నువ్వు నాకు వెంటనే చెప్పు అని ఇమీడియట్లీ అంటే వెంటనే అని అన్ అదర్ ఎగ్జాంపుల్ ఇస్ థింక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అదర్ వే టు గెట్ దాట్ ప్రాజెక్ట్ వాజ్ థింక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అదర్ వే టు గెట్ దాట్ ప్రాజెక్ట్ వాజ్ అంటే ఆ ప్రాజెక్ట్ మనకి రావడానికి ఇంకేదైనా దారి ఉందేమో నువ్వు ఆలోచించు అని నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరికి అనుకుంటా ఇలా కూడా అంటూ ఉంటారు కదా అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ నో వన్ నోస్ ఐ థింక్ నో వన్ నోస్ ఈ విధంగా చెప్తాం అంటే ఎవరికీ తెలియదని నేను అనుకుంటున్నాను అని నా ద ఎగ్జాంపుల్ నెంబర్ వన్ ఈజ్ ఐ ఆస్క్ ఎవ్రీ వన్ అండ్ ప్రాబబ్లీ నో వన్ నోస్ అబౌట్ దిస్ ఐ ఆస్క్డ్ ఎవ్రీ వన్ అండ్ ప్రాబబ్లీ నో వన్ నోస్ అబౌట్ దిస్ అంటే నేను అందరినీ అడిగాను బహుశా దీని గురించి ఎవరికి అనుకుంటా అని నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ హౌ కెన్ యూ థింక్ దాట్ నో వన్ నోస్ ఐ థింక్ యూ డోంట్ నో ద ట్రూత్ హౌ కెన్ యూ థింక్ దట్ వన్ నోస్ ఐ థింక్ యూ డోంట్ నో ద ట్రూత్ అంటే నువ్వు ఎవరికీ తెలియదని ఎలా అనుకుంటున్నావు నీకే అసలు విషయం లేదా నీకే నిజం తెలియదని నేను అనుకుంటున్నాను అని నా ద లాస్ట్ వన్ ఇయర్స్ ఏదైనా పర్లేదు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో నో మ్యాటర్ వాట్ నో మ్యాటర్ వాట్ ఈ విధంగా చెప్తాం దీన్నే ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ ఓకే ఇలా కూడా చెప్పచ్చు నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ లైక్ బోత్ సో ఐ డోంట్ కేర్ విచ్ వన్ యూ టేక్ ఐ లైక్ బోత్ ఆర్ ఐ లైక్ బోత్ డ్రెస్సెస్ సో ఐ డోంట్ కేర్ విచ్ వన్ యూ టేక్ అంటే నాకు రెండు నచ్చాయి కాబట్టి నువ్వు ఏది తీసుకున్నా సరే నాకు పర్వాలేదు అని అనదర్ అదర్ ఇస్ ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ ఫుడ్ సో ఐ ఈట్ ఎనీ కైండ్ ఆఫ్ కర్రీ ఆర్ ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ ఫుడ్ సో ఐ ఈట్ ఎనీ కైండ్ ఆఫ్ డిషెస్ అంటే నేను ఫుడ్ గురించి పెద్దగా పట్టించుకోను అందుకే ఏ కూర ఉన్నా సరే తినేస్తాను అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగైన్ విత్ అ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లెర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్